Nellore Jillalo Varshalapai Adhikari Yantrangam Apramattanga Undi. Ekkada Elanti Ibbandulu Lekunda Jagrattalu Teesukuntunnamani Cheptunna Collectorto ETV Mukhamukhi. Bari Varshalato, Jilla Adhikarulu Apramattam Ayyaru. Ee Rendu Roju Kuda Bhariga Urusuli Varshalaku Etuvanti Erpatu Chesaru, Ee Alpapeedana Paristhitulu Ela Untayi Jillalo Ani Osari Adigi Telusukundam. Sir, Namaste Sir. Nellore Jillalo Present Paristhitulu Ela Undi Sir Rendu Roju? నిన్నటి చూస్తే ఈ రోజుకి వర్షాలు ప్రస్తుతానికి అయితే కొంత తగ్గినాయి, కానీ మనం స్టిల్ అలర్ట్గా ఉన్నారు. లాస్ట్ ఒక 12 అవర్స్లో మనకు వచ్చినది సుమారు ఒక జిల్లాలో సుమారు ఒక 20 mm మాత్రమే లాస్ట్ 12 అవర్స్లో వచ్చినాయి. కానీ 24 అవర్స్లో కొద్దిగా భారీగానే వర్షం పడినాయి, 80 mm దాకా పడినాయి. ఈ రోజు రేపు కూడా అలర్ట్ ప్రకారం చూస్తే కొద్దిగా హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్పి IMD నుంచి ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి. సో మనం అందరూ రెడీగానే ఉన్నాము, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్, అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. మన తహసీల్దార్సు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఫీల్డ్లో కూడా తిరుగుతున్నారు. సో ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం లేదు, కానీ అలర్ట్గా ఉండాలని కోరుతున్నాను. ప్రధానంగా తీర ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారు? మన 9 మండలాలు ఉన్నాయి కదా. మన 9 మండలాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళందరికీ, వాళ్ళు పెద్ద కాపుల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగినాయి. ఎందుకంటే ఎటువంటి ఎవరు కూడా నెక్స్ట్ ఒక 3-4 రోజుల్లో బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి, సో ఎక్కడ కూడా తీర ప్రాంతం నుంచి మనకు బయటికి ఎవరు కూడా వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చినాయి. సో మనకు 164 బోట్లు 620 దాకా మంది రిటర్న్ వచ్చినాయని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చినాయి. సో మనకు ప్రస్తుతానికి అయితే ఎటువంటి అక్కడ ఇష్యూస్ లేవు. సైక్లోన్ షెల్టర్స్ 146 ఉన్నాయి 9 మండలాల్లో 42 గ్రామాల్లో. ఈ 146 కూడా మన వాళ్ళు వెరిఫై చేయడం జరిగినాయి. సో అక్కడ సైక్లోన్ షెల్టర్కి ఈ రోజు షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే ఈ రోజు లేవు, కానీ సిట్యువేషన్ చూసుకొని ఒకవేళ విండ్ స్పీడ్ బాగా హెవీగా ఉంది అనే పరిస్థితిలో అలాంటివి ఏదైనా ఉంటే లోకల్ డిసిషన్ తీసుకొని అలా షిఫ్ట్ చేస్తాము. కొన్ని చోట్ల ఇప్పుడు కావాలి అండ్ ఆత్మకూరు ఏరియాలో అంటే నాట్ బికాస్ ఆఫ్ రెయిన్ అంటే విండ్ స్పీడ్ కాకుండా కొంత నీళ్లు ఇళ్ళకి దగ్గరకి వచ్చినాయని చెప్పి కొంతమందిని షిఫ్ట్ చేయడం జరిగినాయి. అలాంటివి లోకల్ ఏరియాలో కన్సర్న్ తహసీల్దార్స్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చూసుకోవడానికి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగినాయి. ఎటువంటి ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి లేదు, బట్ వీఆర్ స్టిల్ ఇన్ అలర్ట్. నెక్స్ట్ ఒక 24 to 48 అవర్స్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తాం. మొత్తం జిల్లాలో ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారు? మత్స్యకారులకు ఎలాంటి ఆర్థిక సహకారం అందిస్తున్నారు? అంటే జిల్లాలో ఎంతమంది అధికారులు అంటే పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం, పోలీసు, అదేవిధంగా మోస్ట్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాండింగ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ పని మీదే ఉన్నారు. లాస్ట్ ఒక 3-4 రోజు అంటే సండే నుంచి నెక్స్ట్ ఒక ఫ్రైడే వరకు ఇంకా వేరే ఎటువంటి పనులు అప్పు చెప్పట్లేదు, పర్టికులర్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్కి, ఫైర్కి, అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంట్. సో ఈ మేజర్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మేజర్గా ఈ పని మీదే ఉన్నారు. కన్నా వరద గట్ల బాగా దెబ్బతిన్న గతంలో వీటికి ఇరిగేషన్ శాఖకు సంబంధించి ముందస్తు ఎలా చేపట్టారు? రేపు వెళ్ళిన భారీగా ఉంటాయి కదా. ప్రస్తుతానికైతే మనకు సోమశిల నుంచి ఉన్న అవుట్ఫ్లోస్ హార్డ్లీ అరౌండ్ అంటే ఇన్ఫ్లోస్ హార్డ్లీ అరౌండ్ 8,000 క్యూసెక్స్ ఉన్నాయి. మనకు అవుట్ఫ్లోస్ కూడా హార్డ్లీ ఒక 6,000 క్యూసెక్స్ ఉన్నాయి. సో మనకు లాస్ట్ టైం పెన్నా వరద వచ్చినప్పుడు సుమారుగా ఒక 5 లక్షల క్యూసెక్స్ దాకా వస్తేనే మనకు అంత వరదలు వచ్చిన పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతానికైతే అది లేదు, కానీ విల్ స్టిల్ వీఆర్ మానిటరింగ్. ఎందుకంటే మనకు పైన నుంచి వచ్చిన నీళ్లు బట్టే మనకు సోమశిల నుంచి రిలీజ్ అవుతుంది. సోమశిలలో కొంతవరకు క్వశ్చన్ ఉన్నా కాబట్టి ఫస్ట్ అవర్ ప్రైమరీ ఎయిమ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ సఫిషియంట్ వాటర్ ఇస్ స్టోర్డ్. ఒకవేళ ఆ క్వశ్చన్ మాక్సిమం స్టోర్ చేసేసినదైతే మనకు రాబోయిన సీజన్లో కూడా బాగా అది ఆ నీళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఉన్నా కాబట్టి ప్రస్తుతానికైతే మాకు ఎటువంటి ఇష్యూ లేదు, కానీ నెక్స్ట్ ఒక 24-48 అవర్స్ పైన అన్నమయ్య కానీ కడప జిల్లాలో ఏమైతే వర్షాలు పడతాయో అది ఒక్కసారి చెక్ చేస్తాము. దాన్ని బట్టి అక్కడ ఉన్న వాటర్ మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకుంటాం. కలెక్టరేట్ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.